రాజ్యసార్ ఆర్థిక మంత్రి గారు ముఖ్యంగా రాజేంద్ర గారు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్పై మాట్లాడే అవకాశాన్ని కలగజేసినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బడ్జెట్ అధ్యక్ష, ఈ బడ్జెట్ దైవ గ్రంథంతో పోల్చడం విన్నాం అధ్యక్ష. నిజంగా మరి చూస్తే ఒకటో పేజీ దగ్గర నుండి ఆఖరి పేజీ వరకు కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఏ ఉద్దేశం చేత అలా భగవద్గీత అనేది పోల్చారో తెలియదు కానీ అధ్యక్ష, చాలా పారదర్శకతతో ఈ బడ్జెట్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మేము జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాం అధ్యక్ష. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా సరే వాళ్ళు అధికార పక్షం మాట్లాడిన వెంటనే నువ్వు దానికి అపోవచ్చు ఏం మాత్రం చెప్పలేదు అధ్యక్ష. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందంటే, ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయమని చెప్పారు. అయితే వాళ్ళు అధికార పక్షం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈవేళ మేము ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ను కూడా మేము సపోర్ట్ చేయడానికి కారణం అదే అధ్యక్ష. ప్రతి పేజీలను కూడా అన్ని వర్గాల్ని సమదృష్టితో చూస్తూ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమపాలలో నడిపిస్తానని చెప్పి ఒక బడ్జెట్ను తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వ్యవసాయ బడ్జెట్ అధ్యక్ష, సుమారు 28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. రైతులను పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, వేల మళ్ళా అదే కోవలో వైఎస్ఆర్ పార్టీ, అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసం ఏ పనిచేస్తే, మరి అదే విధానంతో అదే మార్గంలో ఆయన తనడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసమే సుమారు 28 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 28 వేల కోట్లు. అదే విధంగా అధ్యక్ష, ఈవేళ రైతు విషయానికి వచ్చినట్టయితే, రైతును సాధారణంగా అన్ని చాలా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వ్యవసాయం దండగనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ మళ్ళా రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష. ఏదైతే మరి రైతు కష్టాలు పడుతూ ఉన్నాడో ఆ కష్టాలు తీర్చడం కోసం 12,500 రైతు భరోసా ప్రవేశపెట్టి, మరి అదేవిధంగా మరి పంటల్లో నష్టం వచ్చి సాధారణంగా మనం ఏం చేస్తాం అధ్యక్ష, ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తూ ఉంటే ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం అధ్యక్ష, ఆ వ్యాపారాన్ని వదిలి వేరే వ్యాపారానికి వెళ్తాం అధ్యక్ష. కానీ రైతు అలా కాదు అధ్యక్ష, అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ భూమిని నమ్ముకుంటాడు అధ్యక్ష రైతు. ఆ రైతును చూడాల్సిన బాధ్యత మనందరికీ కూడా పట్టేడు, అన్నం పెట్టేటువంటి రైతుని రైతు శ్రేయస్సు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ రోజున మరి పంటల్లో నష్టం వస్తూ ఉంటే, నష్టాలు వచ్చినప్పటికీ కూడా వ్యవసాయం చేస్తూ మరి అప్పులు బారిన పడితే మరి ఆ కుటుంబాన్ని పోషించలేక మరి పిరుగుతనంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అధ్యక్ష. ఆ అప్పులు బాధయాత్రను ఆలోచిస్తాడు తప్పితే వెనుకున్నటువంటి ఆ పిల్లలు కానీ ఆ భార్య కానీ ఆ కుటుంబం ఏమైపోతుందనేటువంటి ఆలోచన లేకుండా అతను బలవన్మరణం మరి తీసుకున్నట్టయితే ఆ కుటుంబం రోడ్డును పడుతుంది అధ్యక్ష. అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం మరి 7 లక్షల రూపాయలు కుటుంబ సాయంగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. మరి అదే విషయం అదేవిధంగా అధ్యక్ష, కౌలు రైతు అధ్యక్ష,
కౌలు రైతు ఎవరైతే మనం 12,500 రూపాయలు ఇస్తున్నామో అది భూ యజమానికి వెళ్తూ ఉందో చేసి, కౌలు రైతుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోతుందో చేసి. ఎందుకంటే ఆ కౌలు రాసిస్తే రేపు మళ్ళీ నేను టెండెన్సీ అని చెప్పేసి కోర్టుకు వెళితే అతను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతు భయపడుతున్నాడు అధ్యక్ష, భూ యజమాని భయపడుతున్నాడు అధ్యక్ష. అదేవిధంగా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని 11 నెలల పాటు ఈ కౌలు ఒప్పంద పథకాన్ని పత్రాన్ని నేను ప్రవేశపెడతానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. ఎందుకంటే అటు రైతుకి ఇబ్బంది లేదు, ఇటు కౌలుదారుడికి ఇబ్బంది లేకుండా మరి అటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, వేళ రైతుని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మేము కోనసీమ ప్రాంతం అధ్యక్ష, కోనసీమ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా కొబ్బరి ఆధారిత పంటల అధ్యక్ష. ఈ కొబ్బరి ఒకే విధంగా ఆ రేట్లు ఉండవు అధ్యక్ష, 3-4 నెలలు ఆ రేట్ లేకుండా. ఇప్పుడు ఉన్నటువంటి రేట్ అయితే 4.5 ఉంది అధ్యక్ష కాయకి. ఒక కొబ్బరికాయ ఖరీదు 4.5 ఉంటే అది దించడానికి, అది ఈ కాయ పోగుపెట్టడానికి కూడా 1.5 రూపాయలు పోతుంది అధ్యక్ష. అలాగే ఈ అన్నిటికీ కూడా మెన్యూర్స్ కానీ, దుక్కులు కానీ, నీరు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే రైతుకి ఏమీ మిగిలే పరిస్థితి లేదు అధ్యక్ష. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష, కొబ్బరిని కూడా మేము నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే అన్సీజన్ ఉందో ఆ టైంలో కొబ్బరిని నాఫెడ్ ద్వారా కొనుగోలు వెంటనే మొదలుపెట్టించినట్టయితే ఆ కొబ్బరి రైతును కూడా ఆదుకున్నట్టు అవుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ రైతు పూర్తిగా సంతృప్తితో మరి జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశాడు అధ్యక్ష. ఏదో ఆశతో ఆయన వస్తే మాకేదో చేస్తాడు, తప్పనిసరిగా మా బ్రతుకులు బాగుపడతాయని మరి రైతులందరూ కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి వేళ బడ్జెట్ను కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా తూచా తప్పకుండా ఈ బడ్జెట్ను అమలు చేసినట్టయితే రైతులు మేలు జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఫిషర్మెన్స్ అధ్యక్ష మరి వారికి వేట విరామం సమయంలో 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ అమౌంట్ని 10,000 రూపాయలు పెంచడం. అదేవిధంగా అధ్యక్ష, మత్స్యకారులందరూ కూడా గంగమ్మకు పెట్టు పెడతా ఉంటారు అధ్యక్ష. అంటే వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ వేటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవతకు మొక్కుకుంటూ సంవత్సరానికి ఒకసారి వేటలు వేసి ఇవన్నీ చేసి నైవేద్యాలు పెట్టి పెట్టు పెట్టుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు అధ్యక్ష, మరి మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే, కోరకుండా మా కోరికలు తీర్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తాం. ఎందుకంటే అధ్యక్ష, మరి వేటకెళ్ళినటువంటి సముద్రంలోకి వేటకెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. సముద్రంలోకి వేట వెళ్ళి మళ్ళా ఉదయం తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష వాళ్ళ కోసం. మరి ఆరు అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు మరి నేను వాళ్ళకి సహకరిస్తాను, సహాయం చేస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా డీజిల్ బోట్ల సబ్సిడీ అధ్యక్ష, 6.03 రూపాయలు సబ్సిడీ ఉండగా మరి ఒకేసారి 12.93 రూపాయలకు పెంచుతూ మరి నిర్ణయం తీసుకోవడం కూడా మరి చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే 40 రూపాయలు ఉన్నప్పుడు, లీటర్ 40 రూపాయలు ఉన్నప్పుడు ఈ 6 రూపాయలు నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు 80 రూపాయలైనా అదే 6 రూపాయలు నడుస్తుంది అధ్యక్ష, 6.03 రూపాయలు. కానీ వేళ $12.93 సబ్సిడీ ఇస్తానని చెప్పి చెప్పడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష, నామినేటెడ్ పదవులు కూడా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన మాకు పెట్టినటువంటి భిక్ష అధ్యక్ష. ఈవేళ మేము ఇక్కడ చట్టసభలో రాగలిగామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల రాగలిగాం అధ్యక్ష. ఇక్కడ మేము ఈవేళ నామినేటెడ్ పదవులు అంటే
మాకు ఎస్సీ లేవర్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. పై కులాలు అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాయి. కానీ వేళ ఒక నిర్ణయం తీసుకుని 50% నామినేటెడ్ పదవులన్నీ కూడా బలహీన వర్గాలకి, క్రింది వర్గాలకి అన్నీ ఇస్తానని చెప్పి చెప్పడం నిజంగా ఆయన ముఖ్యమంత్రి గారిని చాలా అభినందిస్తున్నాం అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష 108 104 అధ్యక్ష 108 అధ్యక్ష, మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని 108 ని 104 ని కూడా మరి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 108 వల్ల మరి రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే కొన వీపురుతో ఉన్న వాళ్ళని వెంటనే ఫోన్ చేస్తే ఆ హాస్పిటల్ చేర్చి ఆ ప్రాణాలను కాపాడటం జరుగుతుంది అధ్యక్ష. గతంలో అయితే అక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎవడం ముట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ముట్టుకుంటే వాళ్ళు వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పమంటారు, ఆడ ఆటోలో వేసుకుంటే ఆటో వాడు వచ్చి కార్కు సాక్ష్యం చెప్పమంటారు. ఎవరో కూడా ఆటో కానీ కారు కానీ ఆగే పరిస్థితి లేకపోతే మరి ఏదో ట్రాక్టర్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఒక పోలీస్ ఆయన చెప్పాడు అధ్యక్ష, ఈ 108 పథకం ప్రజల కోసం కంటే మా పోలీస్ కోసం పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు మా కోసం పెట్టాడు ఈ పథకం, ఆయన చాలా పెద్ద మనసుతో మా కోసం మా డిపార్ట్మెంట్ కోసం పెట్టాడని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటయ్యా ఎలాగా అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, జనావాసాలు లేనటువంటి ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరిగితే అక్కడ శవం ఉంటే రాత్రి అంతా కూడా ఎస్ఐఆర్ ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వెళ్ళి ఆ శవం పక్కన పడుకోవాలి అధ్యక్ష. ఎవరైనా వెహికల్ ఆపితే తీసుకెళ్దామంటే హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఎవడ ఆపడం, ఆ ఈగలు ముసురుకుంటూ ఉంటే ఆ ప్రక్కనే శవజాగారం చేసేటువంటి పరిస్థితి మాకుండేది. భార్య పిల్లల్ని వదులుకున్న శవాన్ని పక్కన మేము పడుకునే వాళ్ళం, కానీ వేళ ఆ పరిస్థితి లేదు. యాక్సిడెంట్ అయితే మాకు సంబంధం లేదు, ఎవరో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తారు, 108 వస్తుంది తీసుకెళ్తుంది హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, తర్వాత మేము కేసు బుక్ చేసుకుంటాం. ఉదయం లేచి ఆ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి వెళ్తాం, ఓ టేప్ పట్టుకెళ్తాం, నాలుగు అటు ఇటు కొలతలు వేసి మళ్ళీ వెళ్ళిపోయి మరి ఇంక్వెస్ట్ రిపోర్ట్ చేసి ఇంక్వెస్ట్ రిపోర్ట్ సమర్పించి పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ పని తప్పితే శవాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష పోలీసులకి. ఆయన చెప్పాడు అధ్యక్ష, ఇది మాకు మా కోసం పెట్టాడు, ఇది మేము ఆ రోజున ఎన్ని శవాల పక్కన నా సర్వీస్లో నేను పడుకున్నాను, ఈవేళ నేను చాలా సుఖంగా ఇంటి దగ్గర పడుకుంటున్నానంటే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈవేళ అటువంటి వాహనాలు అధ్యక్ష పుచ్చు పట్టుపోయి మరి ఎక్కడెక్కడా కూడా మూల పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ వాహనాల కొనడానికి మరి ఇంతవరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 425 వాహనాలు 108 అలాగే 675 వాహనాలు 104కి మళ్ళీ క్రొత్త వాహనాలు తీసుకుంటానని చెప్పడం నిజంగా ఆ 104 అంటే అధ్యక్ష గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రులంటే ముసలి తాతామామలు అంటాం మేము, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవ్వాతాతలు అంటారు, వాళ్ళకి వైద్యం చేయించాలంటే తిండి పెడతారు కానీ అధ్యక్ష ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని వైద్యం తీసుకెళ్ళి బీపీ ఉందా షుగర్ ఉందా అని శిక్షించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ 104 గ్రామాలకు వచ్చే అధ్యక్ష ఆ ముసలి వాళ్ళందరినీ కూడా బీపీ షుగర్ అన్ని టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ ఇస్తూ ఉంటే నిజంగా చాలా సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారిని. అందుకే అధ్యక్ష ఎవరు మర్చిపోలేరు అటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అధ్యక్ష. మరలా తిరిగి అదే కార్యక్రమాలని కొనసాగించడానికి వేళ ఆ వెహికల్స్ అన్ని కూడా కొత్త వెహికల్స్ తీసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా సంతోషం అధ్యక్ష. మరి ఇలాగా మీరైతే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, కానీ మీరు ముగించేయమంటున్నారు, కానీ ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ మాట్లాడమండి సార్. గృహ నిర్మాణం అధ్యక్ష గృహ నిర్మాణం గురించి అధ్యక్ష, ఈవేళ 25 లక్షల గృహాలు మేము కట్టిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కంక్లూడ్ సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ప్రసాద్ గారు మీకు ఇచ్చిన టైం చాలా దాటిపోయింది, ఇంకొక నిమిషం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి అంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూములు తీసుకుని పట్టాలు ఇవ్వడం తప్పితే మరి రైతు భూమిని కొని పేదలకు పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలైంది అధ్యక్ష. ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నాను అధ్యక్ష,
మా గ్రామంలోని సర్పంచ్ అధ్యక్ష, మరి ఆర్డీఓ ఆఫీస్ నుంచి మీరు అర్జెంటుగా మీరు మొదలు పెట్టండి, మీరే ఎక్కడో చోట ముందు మీరు మొదలు పెట్టండి, మన డివిజన్లో మీరు ఎక్కడో చోట స్టార్ట్ చేస్తే ఇది అవుతుందని చెప్పి గవర్నమెంట్ చాలా ఒత్తిడి ఉంది, మీరు చేయండి అని చెప్తే బలవంతంగా నేను ఒక రైతును ఒప్పించి ఆ రోజున అక్కడ స్థలం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మొదటగా మరి ఆర్డీఓ మన మా డివిజన్లో నేనే తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రైతు భూమిని కొని పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈవేళ అటువంటి పట్టాలు ఏ ప్రభుత్వం కూడా పేదవాడి గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఈ రోజున 25 లక్షల పట్టాలు నేను ఇస్తాను, 25 లక్షలు ఇల్లు కట్టేస్తానని చెప్పి చెప్పడం హర్షణీయం అధ్యక్ష. ఎందుకంటే పేదవాడికి ఇల్లు కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకొకటి కూడా ఉంది అధ్యక్ష, గ్రామాల్లో గతంలో గ్రామాల జనాభా తక్కువ కాబట్టి అధ్యక్ష ఇల్లు కూడా తక్కువగా ఉండేది అధ్యక్ష. ఎక్కడైనా వర్షం కురిస్తే అక్కడ ఇంకిపోయేది ఆ నీటి పరిస్థితి, బయటకు డ్రైనేజీలు అవసరం లేదు అధ్యక్ష. ఇప్పుడు చిన్న పల్లెటూర్లు సైతం మరి ఇళ్ళన్నీ కూడా దగ్గర దగ్గరగా రావడంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ అసలు లేదు అధ్యక్ష. ఒకరు ఒక్కరు దాంట్లోకి వెళ్తే ఏదైనా రోడ్ల మీద ఉంటే రోడ్లు ఇంకేది అధ్యక్ష, ఇప్పుడు సిమెంట్ రోడ్లు అవుతూ ఉన్నాయి, ఆ నీరు కూడా ఇంకేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దయతో మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పేదల గురించి ఆలోచించి ఆ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే విధంగా ఈ గ్రామాల్లో కూడా డ్రైనేజీలు కట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఏమిది వారసత్వంగా లభించినటువంటి పదవి కాదు అధ్యక్ష. వారసత్వంగా లభించుంటే 2009లోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అధ్యక్ష. ఇంతకాలం తర్వాత 2019 వరకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా ఆగారంటే దానికి కారణం ఆయన కష్టం అధ్యక్ష. ఈ వచ్చినటువంటి పదవి ఆయన కష్టం. సుమారు 3600 కిలోమీటర్లు నడిచి ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకొని ఈ 50 రోజుల్లో తయారు చేసిన బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది 50 రోజుల్లో హరీబురిగా తయారు చేసినటువంటి బడ్జెట్ కాదు అధ్యక్ష. సుమారు ఆయన పాదయాత్రలో ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని, అన్ని వర్గాల్ని కూడా మరి చూసి ఆచి తూచి అందరి కష్టాలు కూడా ఈ బడ్జెట్లో ఇనుమడింపు చేయటం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. ఏ ఉద్దేశంతోనైతే ఎంత ఎంత అధ్యక్ష ఈ బడ్జెట్ని ఎంత పారదర్శకతతో రూపొందించారో అదే ఉద్దేశంతో నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అంతమాన మా సభ్యులందరూ అంటారు అధ్యక్ష, మీరు అందుకనే ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటారు అధ్యక్ష. అవన్నీ వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మీరు కూడా ఈ బడ్జెట్ని చూచా తప్పకుండా అమలు జరగకపోతే మేము అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఏంటధ్యక్ష, మేము కూడా ఈవేళ ఎక్కడో ఉన్నా ఒక్క మెంబర్ ఉన్నాను అధ్యక్ష, నేను ఒక్కడిని కూడా ఎక్కడున్నాను కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ రేపనే రోజు ప్రజల్ని విస్మరిస్తే ప్రజాస్వామ్యం లేదని జరగచ్చు అధ్యక్ష. ప్రజాస్వామ్యం లేదని జరగచ్చు. ప్రజల్ని ఎవరు విస్మరించారో వాళ్ళు సీట్లు మారుతూ ఉంటారు అధ్యక్ష. స్టాండర్డ్గా సీటు ఉండాలంటే ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండమని చెప్పి తెలియజేస్తూ, మరి జనసేన పార్టీ తరపు నుంచి మంచి చేస్తే ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తాం.